నమస్కారం బాబాయ్ నమస్తే అండి మీ పేరు బాబా గోపిశెట్టి వెంకటేశ్వర ఎండకూరు ఏం చేస్తున్నారు వ్యవసాయం చేస్తానండి ఏం లేదు బాబాయ్ ఇప్పుడు తుఫాన్ వచ్చింది చాలా వరకు రైతులు పంట నష్టపోవడం జరిగింది సంబంధించినంత వరకు ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా వచ్చి ఎంతవరకు పంట నష్టపోయింది ఏంటనేది అడగడం జరిగిందా మమ్మల్ని ఎవరు అడగలేదండి మేమే కోసేస్తాము మా పొలం తయారైందంటే ఇరవై శాతం వస్తేనే కొయ్యి లేకపోతే వద్దన్నారు ఇరవై శాతం అనేదానికి ఇది ఒక పది ఎకరాల పొలం ఊడిసాను నేను కవులకి పది ఎకరాల పొలం ఊడిచి ఇరవై ఇరవై శాతం అంటే ఇరవై శాతం ఎడతేస్తాం దీన్ని ఇరవై శాతం తేగలుగుతావా పైన తుపాను ఉందా తుఫాను ఉందా బాబో ఇరవై శాతం అంటున్నారు ఎట్లా కానీ మా వ్యవసాయం డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే అట్లయితేనే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది కలెక్టర్ గారు ఆర్డర్ వచ్చింది ఇరవై శాతం వచ్చే కొయ్యమన్నారు అది ఇరవై శాతం వచ్చింది లేదు ఏమి శాతం వచ్చింది ఇదిగో గుప్పడి గింజలక గుప్పడి గింజలు మొలకలు వచ్చినాయి ఈ మొలకలు చూడండి అండి ఈ మొలకలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను కవులు చేస్తున్నా ఇరవై ఎకరాల పొలం నేను ఎట్టా బతకాలి చెప్పండి ఇప్పుడు నేను నా బతుకుతేరు ఇదే నేను అప్పులైపోయా నా పరిస్థితి ఏంటి అదే విధంగా చూసుకుంటే బాబాయ్ ఇలా ఎలా ఉన్నా సరే పంట చంద్రబాబు గారు హయంలో కొనేవారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదమూడు పన్నెండు పదమూడులో మొలకలు వచ్చినా ఏం వచ్చినా కొనేమని ఆర్డర్ ఇచ్చాడు కొనేశారు పదమూడు వందల యాభై రూపాయలు వేసి కొనేమన్నారు అప్పుడు పదమూడు వందల యాభై రూపాయలు మంచివి ఉండయి సన్నాసి ఉండవు ఏ ఉండ పదమూడు వందల యాభై కొనేమన్నారు కొనేశారు ఒరిజినల్ ఒడ్డు ఇంకో ఒరిజినల్ ఒడ్డు నేను మొన్న ఇరవై రెండు ఇరవై మూడు శాతం ఉంటే కొయ్యొద్దు కోస్తే నేను కొన్నాను అన్నారు కొన్న కొను కొన్నప్పుడు తీసుకెళ్ళి రోడ్డు మీద ఎందుకు పోయటమని మేము ఇంకా సరే రెండు రోజులు ఆగుదాం అని ఆగితే భగవంతుడు వచ్చి తుడిసిపోయాడు ఇవన్నీ మొలకలే ఉండయి అదే మరి ఏంటి మా మా పరిస్థితి ఏంటి మేము ఎలా బతకాలి ఇన్సూరెన్స్ బ్యాంకుల్లో ఇన్సూరెన్సులు ఇన్సూరెన్సులు నాకు లేవయ్యా నేను పొలం కవులు కూడిచాను నీలాంటి వాళ్ళు పొలం కవులు కూర్చోదు ఆఖరికాయ కవులు కార్ దిమ్మన్నా నాకు ఇవ్వలేదండి కవులు కార్ దిమ్మన్నా ఎవర నీకు పొలం వాళ్ళతో సంతకం పెట్టొచ్చు నేను కవులు కార్డు ఇస్తా ఉన్నారు పొలం వాళ్ళు ఎవరు పెడతారు సంతకం పొలం వాళ్ళు సంతకం పెడితే ఆడికి రాదని ఆడికి బాధ నాది పది ఎకరాల పొలం ఇది పోయింది పది ఎకరాల పొలం ఆ పక్కన కూడిశాను పది ఇరవై అదిపోయింది అది పోయింది ఇరవై ఎకరం పొలం లాసు కోసేది లేదు దమ్ము తొక్కాలి ఇప్పుడు చేసిన అప్పులు కడతాకే నా దగ్గర లేవు మరేంటి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏదో ఒక న్యాయం చేయమో చంద్రబాబు గారు పవన్ మన జగన్మోహన్ రెడ్డికి ఏలుకుంటున్నాం విధంగా చూసుకుంటే నిత్యాస వస్తుతాలు కూడా బాగా పెరిగిపోయినాయి బాబాయ్ ఇక ఎన్ని పెరిగా పెరిగి 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 పెరుగుతాను మనం తింటాను అవి ఆట సంగతి దేవుడు అరుగు నా సంగతి ఇది ఇత్త అయిపోయిందని నా బాధ ఇప్పుడు ఏదైనా రూపాయి వస్తేనే నేను బతక ఎట్టం బిడ్డలు బతికించుకునేది అదే అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ఆర్బీ కేంద్రాలు రైతులకు అండగా ఉంటాయన్నారు ఏమీ లేదు ఆర్బీ కేంద్రం ఉట్టి డూబు ఆర్బీ కేంద్రం ఆర్బీ కేంద్రం అన్నారు ఉట్టు డూబు నేను ఇరవై రెండు ఇరవై వత్తేనే కొంటాను అన్నాడు ఆర్బీ కేంద్రం వాడు నేను కలెక్టర్ గారికి పెడతానన్నా పెట్టుకో పెట్టుకుంటూ పెట్టుకో కలెక్టర్ గారు పెట్టుకుంటూ సీఎం గారు పెట్టుకుంటూ పెట్టుకోమంటున్నాడు ప్రధానంగా ఇప్పుడు మీ ఇలా చేరువు పాడైపోవడానికి కారణం ఏమంటారు వాన పన్న నాకు ఆర్బీ వాళ్ళే దీనివల్ల నాకు లాసు ఇప్పుడు నీళ్లు పోకుండా ఉండడానికి కారణం ఏమంటారు కాలం మురకాలు వచ్చేసింది మురకాయలు పోతేనే కానీ నా చేలో నీళ్ళు పోతాకి పైనుంచి వరద వచ్చేసింది నా సేలు వచ్చి పడిపోయి కింద మురకాలు ఎగతనెట్టేసింది నీళ్ళు పోవట్లేదు నా చూడండి ఒకసారి పుట్టకుంటే కింద నుంచి పోయి మొత్తం పోయింది మరి ఏంటి నా పరిస్థితి ఏంటి చెప్పండి మీరే మరి తీసుకెళ్ళి జగన్ గారి దగ్గర పెడతారో లేదా చంద్రబాబు నాయుడు దగ్గర పెడతారో ఎవరో ఒకరు నన్ను వడ్డెక్కిచ్చే మార్గం చేసి పెట్టండి ఓకే బాబు అదేవిధంగా చూసుకుంటే బాబు ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు రైతులకు అండగా ఉండటం కోసం సబ్సిడీ కింద రుణాలు ఇచ్చేవాళ్ళు ఏదైనా చేసేవాళ్ళు చంద్రబాబు గారు ఉంటే ఈ కాలువ ఇట్ట ఉండేది కదండి కాలువ నదిలో పాటికి ఎలా చేసేవాడు కాలువ తోవాడా రోడ్డు వేసాడా ఏమేసాడు ఒక మొన్నటి దాకా ఏమో ముట్టు కడుకుందాం అంటే లేవు ఇప్పుడే చూస్తేనేమో ఇట్ట వరదా ఈ కాలువలతో ఈ రోడ్లేకి ఇట్ట పాడైపోయాం అదే అదే అదేవిధంగా రైతులకు అండగా ఉండటం కోసం మూడో పంటకు కూడా నీళ్ళు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారు చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు బాబాయి అదే పోలవరం ప్రాజెక్టు డెబ్బై పర్సెంట్ కంప్లీట్ అయిపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న మూడో పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి అదే పోలవరం ప్రాజెక్టు కన్నా కంప్లీట్ అయి ఉంటే మీరు తొందరగా ముందు అంటే ఇప్పుడు మన తుఫాను కంటే ముందే మీ యొక్క పంటలు అయిపోయేవి ఈ పంటల కోసం చేతికి వచ్చే పరిస్థితి ఏర్పడేది దాని మీద మేము పోలవరం ప్రాజెక్టు కడుతుంటే చూపి తాకి ఊరుకు రెండు బస్సులు కాడికి ట్రిప్పు ట్రిప్పుకి టిప్పు టిప్కి మా ఊరికి మూడు ట్రిప్పులు వేసాడు బస్సులు మూడు సార్లు వెళ్ళి చూసాం డెబ్బై మూడు శాతం అయిపోయింది ఉండ ఇరవై ఏడు శాతం అసలు ఏమైందో తెలగదు మమ్మల్ని తీసుకెళ్ళినాడు లేడు మాకు చూపించినాడు లేడు చూడలేం మేము అయ్యా అది పరిస్థితి అది చివరిగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకోవట్లేదు మా పంట మాకు ఇస్తే అదే అనుకుంటున్నాం మేము బాబాయ్ నమస్కారం బాబాయ్ నమస్తే బాబాయ్ బాబా మీ పేరు బాబాయ్ బండి పవన్ చంద్రు ఎవరు బాబాయ్ ఎండ కుదురు ఏం లేదు బాబాయ్ తుఫాను వల్ల చాలా వరకు రైతు నష్టపోవడం జరిగింది సంబంధించినంత వరకు ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా వచ్చి అడగడం జరిగిందా ఎంతవరకు నష్టపోయినాయి పొలాలు అసలు నూటికి ఎనభై శాతం నష్టపోయిపోయాయి అందరూ ఒక్కొక్క అధికారి కూడా మా ఊరు రాలా మమ్మల్ని చూడాల మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేడు అది అసలు కొనుక్కునేందుకు వీలుగా ఉన్నాయా ఏం పనికిరావు అండి అది నారు వచ్చేసింది ప్రతి గింజకు కూడా నారు మొక్క వచ్చేసింది ఏం పనికిరావు ఈ కొనరు అదే అదే విధంగా చూసుకుంటే ఇదే విత్తనాలు చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉన్నా సరే పంట కొనే పరిస్థితి ఏర్పడేది అదే విధంగా చూసుకుంటే సబ్సిడీ కింద కూడా పంట నష్టపోతే ఉన్న రుణం కూడా ఇచ్చే పరిస్థితి ఏర్పడేది దాని మీద మీరు చంద్రబాబు ఉండంగా ఇన్సూరెన్సు ఒకోడికి రైతుకి యాభై వేలు పది వేలు వచ్చినాయి ఈయన వచ్చిన తర్వాత మా మూడు ఊళ్ళు ఘనసాల మండలంలో మూడు ఊళ్ళు నాలుగు ఊళ్ళు ఇన్సూరెన్సు మేము గలా సోళము మీకు ఇవ్వని అన్నాడు మా ఎమ్మెల్యే గారు అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి బాబాయ్ రైతులకు అండగా ఉంటామని చెప్పి ఆర్బీ కేంద్రాలు స్థాపించామన్నారు ఆర్బిక కేంద్రాల్లో వచ్చేసరికి పంట నష్ట పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ఆర్బీ కేంద్రాలు తోడుగా అన్నారు తుఫాన్ వస్తుందని చెప్పి సంబంధించినంత వరకు ఆర్బిక కేంద్రం వాళ్ళు మీకు ఏమైనా చెప్పారా దాని తర్వాత వచ్చేసరికి ఏమైనా తుఫాను వచ్చినాక ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా వాళ్ళు రావడం జరిగిందో సంబంధించిన వాళ్ళు ఎవరు ఏం లేదు మా ఈఆర్ఓ గారు వచ్చి తుఫాన్ వస్తుంది తాటాగిల్లు వాళ్ళు డాబాలోకి వెళ్ళమని ఆ రైతులు చెప్పాడు కానీ ఇంక ఎవరు వచ్చి చెప్పలేదండి ఆర్బీ కేంద్రం వాళ్ళు ఎవరు ఏమని చెప్పాల అది అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా వ్యవసాయం సంబంధించినంత వరకు బాబాయ్ చంద్రబాబు గారి హయంలో కొంత బడ్జెట్ అనేది ఉండేది ఆ బడ్జెట్తో మీలాంటి రైతులకి ట్రాక్టర్లు కానివ్వండి ఏమైనా ఇచ్చేవారు జగన్ గారి హయాంలో అసలు బడ్జెట్ ఉంటుంది అంటారు ఒక్క టాటర్ కానీ ఒక ఇది కానీ ఎవరికి ఇవ్వలేదు అప్పుడు ఇంజనాలు ట్రాక్టర్లు అన్నీ ఇచ్చారు మాకేమీ ఎవలవు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అది ప్రధానంగా ఈ పంట వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందండి సుమారు యాభై వేలు అవుతుందండి మామూలు మొక్క కానించి నారు నారుమడి కానించి ఇప్పుడు ఇంత పంట నష్టపోయింది కదా బాబాయ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏమన్నా సరి చేసే అవకాశం అని ఉంటుంది సరి చేసే అవకాశం ఏమి లేదండి అది తొక్కేసి తొక్కిచ్చేసి ఏదైనా మెనూ వేసుకుంటాం అది దానికి కూడా చా ఏదైనా అప్పుల పాలు అయిపోయాం అది దానికి కూడా డబ్బులు దొరకపోతే మన ఆత్మహత్యలు చేసుకుంటున్నాం అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రతిసారికి అసలు ప్రధానంగా మీ యొక్క డిమాండ్స్ ఏముందంటారు డిమాండ్స్ ఏముందండి అధికారుల్లో ఇంతవరకు రాల వారం రోజుల నుంచి వచ్చి చూసింది ఏమీ లేదు ఇది మొక్క వచ్చేసింది ఏదైనా అధికార చంద్రబాబు అయ్యాములో వచ్చి నేను ఆయన వచ్చాను అన్నీ చూశాడు చేశాడు అది